డెమోక్రసీలో ఎవరు ఏ పార్టీ నుంచి ఎక్కడైనా పోటీ చేసే ప్రాథమిక హక్కు అందరికీ ఉంది. కాబట్టి తను ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు, ఎవరితో పోటీ చేస్తాడు, ఏ పార్టీకి పోటీ చేస్తాడు ఆయన ఇష్టం. దాన్ని మనం ఎవరు కామెంట్ చేయడానికి మనకి సంబంధం లేదు. అయితే ఎలక్షన్లు ఎంత ప్రాథమిక హక్కు పోటీ చేసేది, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళేటప్పుడు కూడా కొంత రెస్పాన్సిబుల్గా మాట్లాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. మీరు చెప్పిన వ్యక్తి అయితే 5 సంవత్సరాలు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈ పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత ఈ పార్టీలో ఉండి ఆ ముందు రోజులో ఢిల్లీలో పెట్టిన ధర్నాలో కూడా పాల్గొని మీకు ఇది జగన్ ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నాడు తను మాట్లాడిన స్టేట్మెంట్ మన మీ అందరి అన్ని పేపర్లలో వచ్చింది. ఇదైతే రాజకీయాల నుంచి జగన్ను బహిష్కరించాలి అంటే మామూలుగా మాట్లాడటం కాదు, ఒక ఉగ్రవాది ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు, సమాజానికే చాలా పెను ప్రమాదం, ఇటువంటి వ్యక్తిని రాజకీయాల నుంచి బహిష్కరించాలి అని మాట్లాడిన వ్యక్తి ఎవరి గురించి, ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరాడో ఆ పార్టీ చీఫ్ గురించి. మొన్న ఒక నెల రోజులు కూడా కాల పూర్తిగా ఏదైతే పార్లమెంట్లో ఈబీసీ రిజర్వేషన్స్ 10% పెట్టిన తర్వాత ఏపీ గవర్నమెంట్ కాపులకి 5% రిజర్వేషన్ పెట్టిందో చంద్రబాబు నాయుడు గారికి నాతో పాటు మా పక్క నుండి పాలాభిషేకం చేస్తున్న ఫోటో ఇది. ఆ రోజు మాట్లాడిన మాటలన్నీ కూడా మీకు మొత్తం డీటెయిల్డ్గా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కాపులకి ఎంత బ్రహ్మాండంగా చేశాడు, ఆయన కాపు మిత్ర, ఆయన మించిన వ్యక్తి లేడు, ఇటువంటి వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఏం చేయాలి, ఇట్లా ఎన్ని ఇదిగో ఇది మళ్ళీ మొన్న టీడీపీలో కథనోత్సాహం, ఎప్పుడైతే మొన్న 2000 రూపాయలు పింఛన్లు అలాగే 10,000 రూపాయలు పసుపు కుంకుమలు అవన్నీ ఇచ్చిన తర్వాత జిల్లాలో మేమందరం కలిసేసి మాట్లాడిన మాటలు ఒక్కసారి చూస్తే మీకు డేట్స్ వైజ్ మొత్తం 2016, 2017, 2018 వరుసగా 2016 జూన్ 4 జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి అవంతి శ్రీనివాస్ కామెంట్స్, ప్రపంచం చేత పరిణితి కలిగిన రాజకీయ నేతగా కనబడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నోటికి వచ్చినట్టు మాట్లాడిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి జూన్ 4, 2016. రాజకీయాల నుంచి జగన్ను బహిష్కరించాలి ఇది జూన్ 10, 2016లో. రాజకీయ అనుభవం లేని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపై విమర్శలు చేయడం తగదు, తక్షణమే జగన్ రాజకీయాల నుంచి బహిష్కరించాలి. 2017 ఏప్రిల్ 24 లోకేష్కు జగన్కు పోలికే లేదు. నారా లోకేష్కు జగన్మోహన్ రెడ్డికి నీతికి అవినీతికి ఉన్నంత తేడా ఉంది. నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, జగన్ ఒక్క వైసీపీ కార్యకర్తకు సాయం చేసిన దాఖలాలు లేవు. ఆగస్టు 6, 2017 జగన్ ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నారు, ప్రతిపక్ష నేత జగన్ ఉగ్రవాదిలా వ్యవహరిస్తామన్నారు, ముఖ్యమంత్రిపై ఆయన వ్యాఖ్యలు సరికాదు, చేసిన తప్పును తెలుసుకుని జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలి ఇది 2017 ఆగస్టు 6. మొన్న జనవరి 16, 2019 ఆంధ్ర ద్రోహిగా జగన్ మారారు ఇది ఈ సంవత్సరం లేటెస్ట్, ఇంకా మొన్నే జనవరిలో అన్నమాట. జగన్ కేటీఆర్ భేటీతో వైసీపీ ముసుగు తొలగిపోయింది, కేసుల మాఫీ కోసం జగన్ భారీ కుంభకోణాలు కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ మోదీ ముందు మోకరిల్లారు, వారిద్దరూ మోదీ చేతిలో కీలుబొమ్మలు, కేసీఆర్ మోదీ ఇచ్చే మూటలకు కక్కుత్తుపడి జగన్ ఆంధ్రద్రోహిగా మారారు ఇది అని నెల కూడా పూర్తి కాలే ఇంకా అంటే 16 తేదీ రేపటికి నెల అవుతుంది. నెల రోజులు తిరగకుండానే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఈరోజు ఎంత ముద్దయింది ఎంత ముచ్చటేస్తుందో చెప్పిన మాటలు ప్రజలు ఎవ్వరు కూడా దాన్ని హర్షించరు. నేనేమంటానంటే డెమోక్రసీలో నేను కూడా ఒక టైంలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళాను, దానికి నేను రీజన్స్ చెప్పాను, ప్రజలకు క్షమాపణ చెప్పాను. నేను వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట నేను వ్యక్తిగతంగా విమర్శించలేదు, నేను ఇలాగే పార్టీలోకి వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను, ప్రెస్ మీట్ పెట్టి అందరూ మాట్లాడారు. ఫస్ట్ నేను చంద్రబాబు నాయుడు పెంచిన మొక్క రాజకీయంగా, నాకు రాజకీయంగా జన్మించిన చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు నేను పార్టీ ఇక్కడి నుంచి మారిపోతున్నానంటే నాకు కారణాలు జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణాలు మాకు సెట్ కావట్లేదు, అందుకోసం నేను ఇక్కడి నుంచి మారుతున్నాను తప్ప చంద్రబాబు నాయుడుతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి నేను స్వయంగా చెప్పుకొని నేను వేరే పార్టీలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఒక మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో నన్ను ఒక ఇంగ్లీష్ పేపర్ ఇంటర్వ్యూ చేశారు, ఇంటర్వ్యూ చేసినప్పుడు హూ ఈజ్ యువర్ పొలిటికల్ మెంటర్ అన్నాడు. అంటే నేను స్టేటే చెప్పాను, చంద్రబాబు నాయుడు చెప్పి వెంటనే చెప్పాను. ఆ విలేకరు అడిగాడు, బీయింగ్ ఏ కాంగ్రెస్ మినిస్టర్ హౌ కెన్ యూ టెల్ చంద్రబాబు నాయుడు గారు మెంటర్, ఏ వైకాంట్ వైకాంట్ అయ్యి నాకు పొలిటికల్గా ఆయన మెంటర్, ఈజ్ ఏ రోల్ మోడల్,
డెఫినెట్గా మెంటర్ అంటే అంత తప్పండి, నేను కాంగ్రెస్లో ఉండొచ్చు ఇంకోటి ఉండదు ఉండొచ్చు. మనిషికి కొన్ని వాల్యూస్ కావాలి, కొన్ని మోరల్స్ కావాలి, కొన్ని ఎథిక్స్ కావాలి. ఎస్, పార్టీ మారడం అనేది ఇట్స్ ఇండివిజువల్ డిసిషన్, ఎవరు ఎప్పుడు పార్టీ మాత్రం మార్చుకోవచ్చు.